హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఇది ఏంటి అని అంటే, మనకి హెచ్టిఎంఎల్ లో ఫార్మ్స్ లో ఇన్పుట్ టైపు, టెక్స్ట్, నెంబరు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ విధంగానే ఇన్పుట్ టైప్ సెర్చ్ అని ఉంటుంది. ఇన్పుట్ టైప్ సెర్చ్, ఈ సెర్చ్ కి రిమైనింగ్ వాటికి సమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం సెర్చ్ ఫీల్డ్ అనేది ఇచ్చామంటే, సెర్చ్ టైపు, ఈ ఫీల్డ్లో మనం ఏదైనా రాస్తున్నప్పుడు బ్రౌజర్లో ఆటోమేటిక్గా ఈ క్రాస్ సింబల్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది, దాంట్లో ఉన్న మొత్తం కంటెంట్ అంతా. సో మనం నార్మల్ ఫీల్డ్ ఇస్తే ఆ విధంగా జరగదు. రిమైనింగ్ ఏ ఇన్పుట్ ఫీల్డ్ ఇచ్చినా అక్కడ మనకి ఆ విధంగా రాదు క్రాస్ సింబల్ అనేది. ఇప్పుడు నేను ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాను, ఒకటేమో సెర్చ్ ఫీల్డ్ తీసుకున్నా. ఈ సెర్చ్ ఫీల్డ్లో కంటెంట్ ఉన్నంత వరకు మనకి ఆ ఇంటూ మార్క్ అనేది చూపిస్తుంది. ఈ ఈ రిమైనింగ్ నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం రాసినా అక్కడ క్రాస్ సింబల్ అనేది చూపించదు. నెక్స్ట్ మనకి జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్లో మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేస్తామో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ ఒక కొన్ని వేరియబుల్స్ తీసుకుంటే అక్కడ స్టోర్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి ఎన్ని వేరియబుల్స్ పాస్ చేయాలో ఫిక్స్ కాదు అని అనుకుంటే మనం ఒక ట్రిక్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫంక్షన్ నేను సమ్ అని తీసుకుంటున్నా. ఈ సమ్ అనే ఫంక్షన్కి మనం ఎన్ని నెంబర్స్ అయితే పాస్ చేస్తామో అన్నిటిని సమ్ చేయాలి. ఇప్పుడు మనం కాల్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ 7, 8 అని ఇస్తే ఈ రెండింటి సమ్ రావాలి. ఇప్పుడు నేను 7, 8, 9 మూడు వేస్తే మూడింటి సమ్ము రావాలి. ఇప్పుడు మనం ఎన్ని ఆర్గ్యుమెంట్సో తెలియనప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, ఇక్కడ డాట్ డాట్ అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుంటే ఆ ఒక ఈ వేరియబుల్ని రెస్ట్ పారామీటర్ అని చెప్తారు. ఈ రెస్ట్ పారామీటర్ ఏం చేస్తుందంటే, ఈ ఫంక్షన్కి ఎన్ని అయితే పాస్ చేస్తామో ఇన్పుట్స్ని వాటన్నిటిని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఇదొక వే. ఇంకొక వే ఏంటి అని అంటే, ప్రతి ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ పాస్ చేస్తుంది. ఎప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో ఏముంటాయి అని అంటే, ఈ ఫంక్షన్కి ఎన్ని అయితే ఇన్పుట్స్ ఇస్తామో అవన్నీ ఈ ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్లో ఉంటాయి. దాన్ని యారే లాగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్స్ అని ప్రింట్ చేశాను. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫిక్స్డ్ టెర్మినాలజీ అనమాట, దాని నేమ్ అదే. దాని ప్లేస్లో మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేస్తామో అవన్నీ ఒక ఆబ్జెక్ట్ కింద ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 8, 7 పాస్ చేస్తాం, 8, 7 వచ్చింది. ఇప్పుడు మనం ఎఫ్ అని ఉంది కదా రెస్ట్ పారామీటర్, దాన్ని ప్రింట్ చేసినా మనకి అన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఇదేమో ఎఫ్ అనేది ఏమైంది, ఒక యారేలా వచ్చింది. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేదేమో ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఇదేమో యారే. ఇప్పుడు మనం ఎన్ని ఇన్పుట్స్ పాస్ చేసామో అన్నిటినీ యాక్సెస్ చేసుకోవాలి అని అంటే, ఈ వేరియబుల్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇటరేట్ చేయొచ్చు. ఎలాగంటే, ఇప్పుడు మనకి ఎన్ని ఇన్పుట్స్ అయితే పాస్ చేసామో అన్నిటినీ సమ్ చేయాలి కదా. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా 0 అని పెట్టాను, ఫర్ ఇన్పుట్ లేకపోతే ఫర్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సమ్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు నమ్. ప్రతిసారి సమ్కి నంబర్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ నేను సమ్లో అసలు ఏ వేరియబుల్ని తీసుకుంటలేదు, కానీ మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 15 వచ్చింది. ఎలా వచ్చింది 15? మనం ఆర్గ్యుమెంట్స్ అనే యారేని ప్రింట్ చేసినట్టయితే దాంట్లో 3 నెంబర్స్ ఉంటాయి, ఆ 3 నెంబర్స్ని సమ్ చేసి మనకి ఇస్తుందన్నమాట ఈ లాజిక్ అనేది. ఒకవేళ మనం కావాలి అని అంటే ఆ నెంబర్ని కూడా ఇటరేట్ చేసేటప్పుడు ప్రింట్ చేద్దాం. సో మనం ఆర్గ్యుమెంట్స్ అనే యారేలో ప్రింట్ చేస్తే 8, 7 నెంబర్స్ ఉన్నాయి, 8, 7 ప్రింట్ అయినాయి. ఇప్పుడు సమ్ ని స్ట్రింగ్ లో తీసుకుని సమ్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకి సమ్ 15 వచ్చింది, 8, 7 పాస్ చేసాం.
ఇప్పుడు నేను ఇంకొక నెంబర్ని పాస్ చేస్తున్నా, 90 అని లేకపోతే 10 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈ మూడు నెంబర్స్ యాడ్ అయినాయి, 525 వచ్చింది. ఇలా మనం ఎన్నైనా పాస్ చేయొచ్చు, వాటన్నిటిని మనం ఇటరేట్ చేయొచ్చు ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ అది ఏంటి అని అంటే, మనకి జావా స్క్రిప్ట్లో నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మనం నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ మిస్ అయితే మధ్యలో నెక్స్ట్ దాని యొక్క నెక్స్ట్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నా. ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్కి నేము ఏజ్, నెక్స్ట్ అడ్రస్ అని ఇంకొక ప్రాపర్టీని తీసుకుంటున్నా. దీని వాల్యూ డైరెక్ట్గా సింగిల్ వాల్యూ కాకుండా ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నా. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అని అంటారు వీటిని. ఈ అడ్రస్లో నేను ప్లేస్ అనేది ఒక కీ ఇస్తున్నా, ప్లేస్ సంథింగ్ ఏదో ఒకటి రాస్తున్నా. నెక్స్ట్ స్టేట్, ఆంధ్రప్రదేశ్, కంట్రీ, ఇండియా అని ఇలా రాసింది. ఇప్పుడు మనం ఈ పర్సన్ యొక్క ప్లేస్ కావాలి అని అంటే మనం ఏం చేస్తాము, పర్సన్ డాట్ అడ్రస్ డాట్ ప్లేస్ అని ఇస్తాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాము. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ పర్సన్ డాట్ అడ్రస్ డాట్ స్టేట్ ఇస్తున్నా. స్టేట్ కావాలి అంటే మనం ఎలా ఇస్తాం, ఆ స్టేట్ అనే ప్రాపర్టీ ఎక్కడ ఉంది, అడ్రస్ అనే ప్రాపర్టీలో నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఉంది దానిలో ఒక ప్రాపర్టీ స్టేట్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు మనకి ఈ అడ్రస్ అనే ప్రాపర్టీ లేదు, అప్పుడు మనం యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మనం తీసుకున్న పర్సన్ అనే ఆబ్జెక్ట్లో అడ్రస్ అనే ప్రాపర్టీ లేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఒకేసారి స్టేట్ను యాక్సెస్ చేయకుండా అడ్రస్ అని ఇస్తే మనకి ఏమొస్తుంది, అన్డిఫైన్డ్ వస్తుంది. ఇక్కడ మనకి ఎర్రర్ ఏం లేదు కాబట్టి నేను దాని తర్వాత ఏ స్టేట్మెంట్స్ యూజ్ చేసినా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే అన్డిఫైన్డ్ వచ్చినప్పుడు, ఆ అన్డిఫైన్డ్ యొక్క నెస్టెడ్ ప్రాపర్టీస్ కానీ నల్ వచ్చినప్పుడు నెస్టెడ్ ప్రాపర్టీస్ని కానీ యాక్సెస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, దాని తర్వాత లైన్స్ అన్నీ ఆగిపోతాయి. అంటే ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్లో ఎర్రర్ అడ్రస్ అనే ప్రాపర్టీ లేదు, అడ్రస్ అనే ప్రాపర్టీ లేదు కాబట్టి అక్కడ ఎర్రర్ ఏమీ రాదు. లేనప్పుడు మళ్ళీ దానిలో ఇంకొక ప్రాపర్టీని యాక్సెస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇది ఎలా ఎలిమినేట్ చేయొచ్చానంటే, ఆప్షనల్ చైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఏంటి అని అంటే, మనకి ఏ ప్రాపర్టీ అయితే ఉందో లేదో కన్ఫామ్గా తెలియదు, ఉంటే ప్రింట్ చేయాలి లేకపోతే అవసరం లేదు అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి. డాట్కి ముందు క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తే అప్పుడు ఏం చెక్ చేస్తుందంటే జావా స్క్రిప్ట్, ఒకవేళ ఈ ప్రాపర్టీ ఉంటే అప్పుడు దాన్ని నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్తుంది, ఒకవేళ ఇది లేకపోతే అప్పుడు వెళ్ళదు. ఇప్పుడు నేను కరెక్ట్గా ఇస్తున్నా అడ్రస్ స్పెల్లింగ్, ఇప్పుడు మనకేమైంది కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ మార్క్ తీసేస్తేనేమో మనకి ఎర్రర్ వస్తుంది, దాని తర్వాత లైన్స్ ఆగిపోతాయి. స్పెల్లింగ్ మళ్ళీ కరెక్ట్ ఇస్తే ఓకే, మళ్ళీ రాంగ్ ఇస్తే కాంట్ యాక్సెస్ కాంట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ అని వచ్చింది. కాబట్టి ఇలాంటి కేసెస్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క నెస్టెడ్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్క్ అనే సింబల్ యూజ్ చేస్తే ఇది ఏం చెక్ చేస్తుంది అని అంటే, దాని ముందున్న వాల్యూ అన్డిఫైన్డ్ కానీ నల్ కానీ రానప్పుడు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు, ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.